టీడీపీ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నరసింహన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో టీడీపీ శ్రేణులు మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంకే ఫంక్షన్ హాల్లో టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిని నరసింహులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎంకే కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 11 అంశాలపై తీర్మానం చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ది చెందిందని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనేక రకాల పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా నెలకొల్పడానికి కృషి చేశారని, సైబరాబాద్ ను ఏర్పాటు చేసి ఐటీ రంగాన్ని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు అసహనం చెందాల్సిన అవసరం లేదని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకి టీడీపీ ఎప్పుడూ తోడుంటుందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు టీడీపీ పార్టీ సత్తా చూపేందుకు ప్రతి ఒక్కరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్, రాష్ట జిల్లా నాయకులు, పార్లమెంటరీ స్థాయి అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొన్ననే 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జరగడం జరిగింది. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్టు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం జరిగింది. రేపు 27-28 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మహానాడు జరగనున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ కరోనా కంటే ముందుగా 7 లక్షలపై చిలుపు సభ్యత్వమైంది. మరి ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి నాయకులు కొంతమంది గోడ దాటేసింది. ప్రస్తుతం ఉన్న నాయకులందరితో ఇప్పుడు ఇది 10వ మినీ మహానాడు, 16 నుంచి కంటిన్యూస్గా పార్లమెంట్ వారిగా జరుగుతున్నాయి. రేపు అచ్చంపేట ఉంది. అయితే నేనేమంటున్నంటే ఈ పార్టీ బలోపేతం కావడానికి ముఖ్యంగా కార్యకర్తలే మూలాధారం. అందువల్ల సభ్యత్వం ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ఎన్టీఆర్ ట్రస్ట్ చేసినటువంటి కార్యక్రమాలను వివరంగా చెప్పి సభ్యత్వం జయించి మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథాన నడపడమే కాకుండా న్యాయ మార్గాన నడవడానికి మరి అదేవిధంగా వచ్చే ఎన్నికలలో తప్పకుండా పూర్వవైభవం తీసుకురావడానికి చేసే కృషిలో భాగమే ఇది. తెలుగు ప్రజలకు మీ పార్టీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ప్రజలకు ఇప్పుడు ఉన్న పార్టీ తెలుగుదే ప్రజల కొరకే ఉంది. అక్కడ ప్రభుత్వం మోసం చేత కొంత దెబ్బతిన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 జిల్లాల రాయలసీమలో తిరిగితే రాత్రి 2 గంటల వరకు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతాల వారిగా చంద్రబాబు నాయుడు కూడా గారు కూడా తప్పకుండా ఈ ప్రాంతాలన్నీ పర్యటిస్తారు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచే అవకాశం ఉంది.